हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। इवाळ चेप्पबोये बिजनेस लो चाला तक्कुव पेट्टुबडितो मीरु इंटि दग्गर नुंचे ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు। మంత్లీ మినిమం 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు। అది కూడా మీకు 20 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి కంపెనీతో అటాచ్ అయ్యి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు। కంపెనీ అనేది ఆంధ్ర తెలంగాణకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తోంది। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్ కి కావాల్సినటువంటి మెటీరియల్ ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను। వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా। ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే మై గ్రీన్ బిన్ నుంచి మీరు బాగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు। ప్రతి ఒక్క హోమ్ లో అలాగే అపార్ట్మెంట్స్ లో కంపల్సరీ ఈ మైగ్రీన్ బిన్ అనేది ఉండాలి। ఇలాంటిది ఉంటే గనక పర్యావరణానికి కూడా మేలు అనేది చేస్తుంది। సో దీనికి గవర్నమెంట్ నుంచి కూడా మీకు సపోర్టింగ్ అనేది ఉంటుంది। సో ఈ మైగ్రీన్ బిన్ ద్వారా మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మండల్ వైజ్ గా అలాగే డిస్ట్రిక్ట్ వైడ్ గా మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు। ఇందులో డొమెస్టిక్ మైగ్రీన్ బిన్ అనేది ఉంటాయి, అలాగే కమర్షియల్ మైగ్రీన్ బిన్ అనేది ఉంటాయి అన్నమాట। స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు 2,500 నుంచి అలాగే మాక్సిమం 17,000 వరకు ఈ మైగ్రీన్ బిన్స్ అనేది అవైలబిలిటీ లో ఉంటాయి అన్నమాట। ఈ మైగ్రీన్ బిన్ ఏం చేస్తుంది అనే విషయానికి వస్తే, మన కిచెన్ లో వాడేటటువంటి కిచెన్ వేస్ట్ మెటీరియల్ తో మనకి ఒక అద్భుతమైనటువంటి ఎరువుని అందిస్తుంది అన్నమాట। కంపెనీకి సంబంధించినటువంటి టి ప్రసాద్ బాబు గారు మీకు కంప్లీట్ గా ఈ మైగ్రీన్ బిన్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చెప్తారు। సో మీకు ఎవరికైనా కానీ డీలర్షిప్ కావాలి అంటే మీరు టి ప్రసాద్ బాబు గారిని అప్రోచ్ అయితే కంప్లీట్ గా ఈ మైగ్రీన్ బిన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారు। సో ఈ మైగ్రీన్ బిన్ అనేది డొమెస్టిక్ గా వాడడానికి వన్ టైప్ ఆఫ్ మైగ్రీన్ బిన్ అనేది ఉంటుంది, అపార్ట్మెంట్ లో యూజ్ చేయడానికి పెద్దవిగా ఉంటాయి అన్నమాట। సో వాటి ప్రైజెస్ ఏంటి, ఈ మైగ్రీన్ బిన్ బిజినెస్ లో మీకు ఎంత ఎర్నింగ్స్ ఉంటాయి, అలాగే మనం బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది కంప్లీట్ గా మీరు ప్రసాద్ గారికి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు। అలాగే ఆ మైగ్రీన్ బిన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది కంప్లీట్ గా ప్రసాద్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు। ఒకసారి మనం డెమో చూద్దామా ఫ్రెండ్స్। నమస్కారం, నా పేరు ప్రసాద్. మా కంపెనీ పేరు గ్రీన్ రిచ్ గ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మోర్ దెన్ 25 ఇయర్స్ సర్వీస్ లో ఉన్నాం. కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే, తడి చెత్తని ఎరువుగా మార్చుకునే దానికి ఈ బిన్ రూపొందించారు. వెట్ వేస్ట్ ని మాన్యూర్ కింద కన్వర్ట్ అవుతుంది. దీని నుంచి వచ్చే వెట్ వేస్ట్ ఉంది కదా, అది దీంట్లో స్ప్రే చేసేసి ఈ పిడికెడి పౌడర్ మైక్రోబ్స్ అంటాం, ఒక లేయర్ గా పైన వేసేసి మూత పెట్టేస్తాం. మరుసటి రోజు మళ్ళా కిచెన్ వేస్ట్ వస్తుంది, దాన్ని అదే విధంగా పైన స్ప్రే చేసేసి ఈ పిడికెడి పౌడర్ దానిపైన అప్లై చేసేస్తాము. ఇలా ఈ బిన్ 30 డేస్ లో ఫిల్ అవుతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిన్ షిఫ్ట్ అవుతాం. నెక్స్ట్ బిన్ లో ఫిల్ అయ్యేటప్పటికి ఫస్ట్ బిన్ లోది ప్రోడక్ట్ కాస్త మాన్యువల్ కింద కన్వర్ట్ అవుతుంది ఒకటి. రెండోది, దీంట్లో నుంచి రిలీజ్ అయ్యే వాటర్ ఎవ్రీడే రిలీజ్ చేయాలా. ఫస్ట్ 3 డేస్ ఏం వాటర్ ఉండదు, తర్వాత వచ్చేటువంటి వాటర్ ని చాలా చాలా యూస్ఫుల్, మొక్కలకి బూస్టింగ్ గా పనిచేస్తుంది, డబుల్ ది ప్రొడక్షన్ వస్తుంది. ఫ్లవర్స్ కానీ ఏదైనా సరే డబుల్ ది ప్రొడక్షన్ ఉంటుంది. మనం 1:10 రేషియోలో అప్లై చేసి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. పురుగు నివారణకి ఎంత యూస్ చేసుకోవచ్చు, లేదు ప్లాంట్స్ కైనా పోసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ప్రొడక్షన్ చాలా అమోఘంగా ఉంటుంది. సమాజానికి, మనకి, అన్ని విధాల గవర్నమెంట్ కి అన్ని విధాల ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. ఎట్లా అంటే, తడి చెత్తని ఎరువుగా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టూల్. ఇది మైగ్రీన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి మెయిన్ సార్? తడి చెత్తని ఎరువుగా మార్చుకోవచ్చు సార్. తడి చెత్తని ఎరువుగా మార్చుకోవచ్చు. తడి చెత్త అంటే ఏమేమి వస్తాయి సార్? కిచెన్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, దేవుడి దగ్గర నుంచి తీసిన ఫ్లవర్స్ కావచ్చు, లేదు గార్డెన్ దగ్గర నుంచి వచ్చిన ఏదైనా సరే బయోగ్రేడబుల్ థింగ్స్ ఎరువు కింద మార్చుకునే కదండి. అంటే ప్లాస్టిక్ కవర్స్, రెక్సిన్ కవర్స్ అట్లాంటివి కాకుండా, హజార్డెడ్ మెటీరియల్స్ కాకుండా తడి చెత్తని మాత్రం ఇది ఇందులోంచి వేసుకొని ఎరువుగా కన్వర్ట్ చేసుకోవచ్చు సార్. ఈ మైగ్రీన్ బిన్ లో కెపాసిటీస్ ఏమైనా ఉన్నాయా? యా ఉన్నాయి సార్. ఇది వచ్చి హోమ్ కంపోస్టింగ్ కాబట్టి 25 లీటర్స్, లేదు మనకి 50 లీటర్స్, 120 లీటర్స్ అలా ఉన్నాయి.
అకార్డింగ్ టు నెసెసిటీ. అంటే ఇప్పుడు ఇది హోమ్ కంపోస్టింగ్ కాబట్టి ఈ సైజులో ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కావాలంటే పెద్ద సైజులో ఉన్నాయి, లేదు ఒక ఏరియా కావాలంటే దానికి తగినట్టు 1000 లీటర్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి. ఎరువుగా తయారవుతుంది ఒకటి, రెండోది దీంట్లోంచి రిలీజ్ అయ్యేటువంటిది లిక్విడ్గా వస్తుంది. డైరెక్ట్గా వేసుకోవచ్చు, మట్టి కూడా కలపాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. రెండోది లిక్విడ్గా వచ్చేదాన్ని 1:10 రేషియోలో వాటర్ కింద కలిపేసి మనము చెట్లకి పురుగు నివారణ కింద లేదు చెట్లకి పోసుకోవచ్చు సార్. పౌడర్ అప్లై చేయడం వల్ల టోటల్ గా మనకి కంపోస్టింగ్ జరిగి మనకి ఎరువు కింద మనకి తీసుకోవడం ఎరువుగా తీసుకుంటాం. స్ప్రేగా యూజ్ చేసుకోవచ్చు, లేదు పురుగులు లేకపోతే డైరెక్ట్ గా చెట్లకి నీళ్లుగా పోసేసుకోవచ్చు. ఏదైనా కానీ బూస్టింగ్ లా పనిచేస్తుంది ప్లాంట్స్. 1:10 ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ కదా, చాలా వాల్యుబుల్ సార్ ఇది. ఇది యొక్క బొట్టు బొట్టు చాలా వాటికి ఏపుగా పెరగడానికి యూస్ అవుతుంది సార్. మొక్కలు ఏపుగా పెరగడానికి యూస్ అవుతుంది. అంటే మన కెపాసిటీని బేస్ చేసుకొని ఒక ఇంటికి అయితే డొమెస్టిక్ యూస్ చేసుకోవచ్చు, అట్లా కాకుండా ఎక్కువ అపార్ట్మెంట్స్ కావాలంటే పెద్ద సైజు. పెద్ద సైజు అది ప్రైస్ ఎంత ఉంటుందండి? అది వచ్చి 16,800 సార్. అది అపార్ట్మెంట్కి అయితే 120 లీటర్స్ బయట వేయకుండా తడి చెత్తని మన ఇంట్లోనే మన ఆవరణలోనే ఎరువుగా మార్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ సార్. ఇప్పుడు 2500లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు సార్? 2500కి మేము 2 బిన్స్ ప్లస్ ప్యాకెట్ ఆఫ్ పౌడర్, 2 డోర్ డెలివరీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.